సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కె విశ్వనాథ్ మరణించిన రెండు రోజులకి ప్రముఖ నేపథ్య గాయని వాణిజయరాం వయోభారంతో కన్నుమూశారు. 78 ఏళ్ల వాణిజయరాం కు ఇటీవలే అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది. ఆమె ఇంట ఆనందం ఇంకా తగ్గకముందే ఆమె మరణవార్త సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక వాణిజయరాం తమిళ, తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో పాడగా తెలుగులో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వాణిజయరాం 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో ఒక తమిళ కుటుంబంలో జన్మించగా ఆమె చిన్నప్పుడే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆమె చిన్ననాటి పేరు కాలబాణి, కాగా తల్లి పద్మావతి. వాణిని శిక్షణ కోసం తన గురువు రంగ రామానుజ అయ్యంగారు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వాణి కవి ముత్తుస్వామి దీక్షితుల పద్యాలను కూడా నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించారు. తరువాత ఆమె కదలూరు శ్రీనివాస అయ్యంగార్, టిఆర్ బాలసుబ్రహ్మణ్యం సహా ఆర్ఎస్ మణి వంటి వారి వద్ద కర్ణాటక సంగీతంలో అధికారికంగా శిక్షణ పొందారు. 1960వ దశకం చివరిలో వివాహం తరువాత ఆమె తన భర్త జయరాంతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆమె గాన ప్రావీణ్యాన్ని తెలుసుకున్న జయరాం వాణిని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందేలా ప్రోత్సహించడంతో ఆమె సౌత్ ఇండియన్ సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్గా పేరు తెచ్చుకుంది. ఆమె సింగింగ్ కెరీర్ 1971లో ప్రారంభమవగా 4 దశాబ్దాలకు పైగా ఆమె పాటలు పాడుతూనే ఉన్నారు. అలా ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 1000 సినిమాల్లో 10,000కు పైగా పాటలను ఆలపించారు. ఇక ఆమె తన కెరీర్లో ఎన్నో భక్తి పాటలు పాడారు. ఆమె తమిళనాడుకు చెందిన గాయని అయినప్పటికీ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా, ఒరియా, గుజరాతీ సహా బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా భారత జాతీయ అవార్డులు 3 సార్లు, ఉత్తమ నేపథ్య గాయనిగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు గుజరాత్ రాష్ట్రాల అవార్డులను గెలుచుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం గమనార్హం. తెలుగులో ఆమె స్వాతికిరణం, పెళ్లి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోక చిలుక, శంకరాభరణం, మరో చరిత్ర, అంతులేని కథ, సీతా కళ్యాణం వంటి సినిమాలలో ఆమె సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. గాయని వాణిజయరాం కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఆమె అనారోగ్యం పరిస్థితుల వల్ల మరణించినట్లుగా ముందు మీడియాకు సమాచారం అందింది. అయితే ఆమె మృతి అనుమానాస్పద స్థితిలో ఉన్నట్లు ఇప్పుడు కొన్ని వార్తలు బయటకొచ్చాయి. చెన్నైలోని మంగంబాకం ప్రాంతంలో ఉన్న తన నివాసంలో వాణిజయరాం తుదిశ్వాస విడవగా ఆమెను ఎవరో కొట్టినట్లుగా వాణిజయరాం నుదురు, ముఖంపై బలమైన గాయాలున్నాయని ఆమె ఇంట్లో పనిచేస్తోన్న పని మనిషి గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చి వాణిజయరాంని పని మనిషి స్థానికులతో కలిసి హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు ప్రకటించినట్లుగా చెబుతున్నారు. పని మనిషి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాణిజయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే పద్మ అవార్డులను ప్రకటించిన సమయంలో వాణిజయరాంకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మభూషణ్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ అవార్డ్ ఆమె స్వీకరించాల్సి ఉండగానే ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్కి గురిచేస్తోంది. సరిగ్గా 2 రోజుల క్రితం దర్శకుడు కె విశ్వనాథ్ మరణించటం ఆయన తెరకెక్కించిన అనేక సినిమాల్లో తన గానంతో వాణిజయరాం అలరించడంతో ఇప్పుడు సంగీత ప్రియులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అనుమానాస్పద మృతి గురించి పోలీసులు ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతానికి అసలు ఏం జరిగిందని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.